హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ ఆకాష్ కుమార్. ఈ వీడియోలో మనం కొత్త రేషన్ కార్డులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు, అలాగే కొత్త ఉన్న రేషన్ కార్డ్స్ని ఏదైనా నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవి ఎలా చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పటి నుంచి అప్లై చేయాలి అనేది వీడియో ఫుల్ క్లారిటీ చెప్తాను. సో వీడియో చివరి దాకా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు అన్నింటికీ కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పాత రేషన్ కార్డు, ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. సో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ 1/28 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు అయితే అప్లై చేసుకుంటున్నారు, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మరి రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలా లేదంటే, సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కాంగ్రెస్లో ఉన్న పెద్ద అధికారులు చెప్పడం ఏంటంటే, పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ దానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి, అది కండిషన్స్ మీరు ఫాలో అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ముందుగా మనం తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అర్హులు ఏంటి అనేది, సో మీకు అర్హత ఏమి ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామంలో ఎవరైతే ఉన్నారో, గ్రామంలో ఎవరైతే నివసిస్తున్నారో, వాళ్ళ ఆదాయం వచ్చేసి 1 సంవత్సరానికి 75,000 మించి ఉండకూడదు, ఓకేనా. అలాగే సిటీలో ఎవరైతే ఉన్నారో, మెయిన్ సిటీలో వచ్చేసి, సో సిటీలో వచ్చేసి 125,000 వరకు అయితే ఇవాళ ఆదాయం అనేది సంవత్సరానికి అయితే ఉండకూడదు అనమాట, ఓకేనా. సో అలా ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు సొంత ఇల్లు, ఒకవేళ సొంత ఇల్లు ఉన్నా కూడా స్లాబ్ ఉంటుంది కదా పైన, స్లాబ్ ఉన్న ఇల్లు అయితే ఉండకూడదు అనమాట, ఓన్లీ పెంకుటిల్లో లేకపోతే గుడిసెలో అలా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఎవరైతే కార్ మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కార్ మెయింటైన్ చేస్తే, సో కార్ ఉన్న వాళ్ళు కూడా అవి దీనికి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అలాగే పెద్ద పెద్ద టీవీలు, ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా దీనికి కొత్త తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకునే వీలు అనేది లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకంటే ఇది తెల్ల రేషన్ కార్డు అనేది కేవలం పేదవారి కోసం మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మీరు తెల్ల రేషన్ కావాలంటే ఇవి ఉండకూడదు. ఏమి ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆదాయము 75,000 మించి ఉండకూడదు, లోపే ఉండాలి, 75,000 వరకు లోపే ఉండాలి. గ్రామంలో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు 125,000 లోపే ఉండాలి మీ ఆదాయం వచ్చేసి. సో అవి ఎలా ఉన్నాయి, ఎలా తెలుసుకుంటారంటే, మీ గ్రామంలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, గ్రామంలో ఉన్న విఆర్ఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళందరూ అధికారులు వచ్చి మీ ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి నిజంగా మీ డీటెయిల్స్ అన్ని పరిశీలించి దాని మీద మీకు తెల్ల రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, తెల్ల రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఏంటి అంటే, మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది. మన మీరు గూగుల్లో వెళ్ళి మీ సేవ తెలంగాణ అని కొడితే మీ సేవ తెలంగాణ అప్లై వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ డౌన్లోడ్స్ అనేది ఉంటుంది. సో డౌన్లోడ్స్ లోపలికి వెళ్తే అక్కడ మీకు ఫోటో ప్రొటెక్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి, దానికి సంబంధించిన లింక్ కూడా పెడతాను నేను కిందను. సో ఆ లింక్ పెట్టిన తర్వాత, అది ఓపెన్ చేసుకున్న తర్వాత, ఆ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్అప్ చేసి దాంతోపాటు మీరు ఒక అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. ఏంటంటే, మా డీటెయిల్స్, మేము ఇట్లా మా కుటుంబం ఇంతమంది నివసిస్తున్నాము, మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి, కొన్ని సంవత్సరాలుగా తెల్ల రేషన్ కార్డు లేదు, లేదా ఒకవేళ మా నేమ్స్ అన్ని చేంజ్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, నా పేరు కరెక్షన్ చేయించాలి, లేదా ఒకవేళ మా ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరు కొంత ఇద్దరు ముగ్గురు యాడ్ అవ్వలేదు, సో ఇలా మా కుటుంబ సభ్యులు యాడ్ చేయాలని ఏ కారణంగా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ కారణం మీరు అప్లికేషన్తో పాటు ఈ దరఖాస్తు కూడా మీరు రాయాలన్నమాట. రాసి మీ ఆధార్ కార్డు జిరాక్స్ అనేది కంపల్సరీగా పెట్టవలసి ఉండాలన్నమాట. సో అలా ఎంతమంది కుటుంబ సభ్యుల పేర్లు మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో అంతమంది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు అనేది పెట్టాల్సి ఉంటుంది. సో అలా పెట్టి మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ దగ్గర అయినా కానివ్వండి, మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ దగ్గర కానివ్వండి, మీ గ్రామ సభల్లో జరిగినప్పుడు గ్రామ సభల్లో కానివ్వండి, సో మీ దీంట్లో మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ 1/28 నుంచి వచ్చే నెల 6 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంది. సో తెల్ల రేషన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పింక్ రేషన్ కార్డు వాళ్ళు తెల్ల రేషన్ కార్డులోకి రావాలంటే కూడా మీ తెల్ల రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు మీరు ఇట్లా దరఖాస్తు రాయాలి, ఇట్లా మా పింక్ రేషన్ కార్డు ఉంది, మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అధికారులు పరిశీలించి తప్పకుండా మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు అప్లై చేసుకోవడానికి చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. సో మీరు ఆల్రెడీ అప్లై చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఫామ్ని, ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు ఒక దరఖాస్తు రాసి దాంతోపాటు మీ కుటుంబంలో సభ్యులు ఎవరెవరిది అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఇంకేమైనా డీటెయిల్స్, ఆధార్ కార్డులు అందరివి పెట్టి మీరు దగ్గరలో ఉన్న విఆర్ఓ, మీ గ్రామంలో ఉన్న విఆర్ఓ కానివ్వండి, సిటీ వాళ్ళు అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో, డివిజన్ కానీ డివిజన్లో డివిజన్ ఆఫీస్లో కానివ్వండి, మీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఇవ్వచ్చు మీరు.
సో అలా లేదా మీ సేవలో కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అలా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది. తెల్ల రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీ ఆరు గ్యారెంటీలకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆరు గ్యారెంటీలకు అప్లై చేయాలంటే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ, ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది, అలాగే రేషన్ కార్డు నెంబర్ కూడా ఆ ఆరు గ్యారెంటీలు అప్లికేషన్ ఫామ్లో అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అలా ప్రింట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి, పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సులభంగానే ఇట్లా అప్లై చేసుకున్న ప్రాసెస్ తీసుకొచ్చింది. సో ఎవరైతే ఎవరు లేరు, ఎవరి దగ్గర అయితే మీ తెల్ల రేషన్ కార్డు లేదో లేదా మీ నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ దాని లింక్ ఇచ్చాను నేను, అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని ఫిల్ చేసి దానికి దరఖాస్తు ఇచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, నెంబర్ ఒక ఎవరికైనా ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అర్థమైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.